నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. నేమ్ కరెక్షన్ ఎస్ అనే లెటర్ మీద కనుక మీరు కనుక చెప్పాలి అని అంటే ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ కానివ్వండి, లేదంటే అటు బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఎడ్యుకేషన్ వైస్ కానివ్వండి, దేనికైనా సరే వాటికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఈ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. గ్రౌండ్ లెవెల్ పీపుల్కి కూడా అది తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, నేను ఇంటర్వ్యూ చేసినప్పుడే అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ పెట్టుకున్నారని అడిగితే అవును మా డాడీ పెట్టడం జరిగింది, నేను ఆయన డాడీ అని పిలుస్తాను అని చెప్పేసి నెహ్రూ గారి గురించి మీ గురించి చెప్పడం జరిగింది. ఆయన అంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎస్ అనే లెటర్కి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మీరు గతంలో చెప్పున్నారు. సో ఎక్స్పీరియన్స్డ్ వైస్ అంటే నాకు నేను ఒక సినిమా డైరెక్టర్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఆయన చెప్పడం జరిగింది. జనరల్గా అడుగుతున్నాను అంటే సక్సెస్ స్టోరీస్ అసలు ఏ విధంగా ఉంటాయి మీ దగ్గరకు వచ్చినటువంటి? లెటర్ ఎస్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ నాన్న. వాళ్ళకున్న మంచి గుణం, మంచి అన్నం, మంచి గుండె మనసు ఉంటుంది వాళ్ళకి. అంటే ఎవరికైనా హెల్ప్ చేయాలని ఉంటారు. లెటర్ ఎస్ వాళ్ళు నా భాష చెప్పాలంటే చాలా గ్రేట్ క్వాలిటీ, స్పిరిచువల్లీ వెరీ వెరీ హై లెవెల్లో ఉంటారు. ఆ లెటర్ ఎస్ మనం కరెక్షన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ చేస్తే వాళ్ళకి లైఫ్లో తిరుగులేదు. సో అలా ఒక లెటర్ ఎస్ చాలా మంచి ఫ్యామిలీ, స్పిరిచువల్లీ వెరీ వెరీ గుడ్ గర్ల్, మంచి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి ఇలా బాధలోకి వెళ్ళింది. కరెక్షన్ తర్వాత ఈ అమ్మాయి లైఫ్ ఇప్పుడు గత 8 ఏళ్ళు ఎలా ఉందో చెప్తాను. సో ఈ అమ్మాయి పేరు స్వాతి నానా. అంటే ఆ అమ్మాయికి మంచి సంబంధాన్ని ఇవ్వాలి, ఒకే కూతురు, పాప లైఫ్ అంతా ఆనందంగా ఉండాలి. మన దగ్గర ఎలా ఉందో పెళ్ళైనప్పుడు ఎలా ఉండాలని వీళ్ళు ఏం చేశారంటే చాలా సంబంధం ఎత్తుకడం మొదలుపెట్టారు. సో సుమారుగా ఒక 40-50 అయినాక ఈ అమ్మాయికి ఒక సంబంధం నచ్చింది. సో ఈ అమ్మాయి కూడా ఫోటో చూడంగానే నచ్చింది. ఆ అబ్బాయి గురించి వీళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నారు. సో ఈజ్ ద రైట్ పర్సన్ ఫిక్స్ అయింది అమ్మాయి. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ఫోటో షేర్ చేయడము, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకోవడం, సో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేశారు. సో ఆ అబ్బాయి పేరు సాయి కుమార్, ఆయన కూడా ఎస్సే. అబ్బాయి చాలా మంచి వ్యక్తి. ఈ లెటర్ ఎస్సేయమంటే మనం చేయని తప్పులు కూడా నిందలు పడాల్సి వస్తుంది, కాపురంలో ఇబ్బందులు వస్తాయి. లెటర్ ఎస్ వాళ్ళకి పర్టికులర్గా. సో దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్స్పైట్ ఆఫ్ వాళ్ళ గుడ్ నేచర్ అన్నీ ఉన్నా కూడా. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ బాగుంది, ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగింది. ఇంకో 1 మంత్లో మ్యారేజ్ అనగా ఈ ఊరు వాళ్ళు కొంతమంది బై ఛాన్స్ వాళ్ళ మదర్ని కలవడం జరిగింది. అంటే వీళ్ళ ఫాదర్ మీద వాళ్ళు కొంచెం నెగిటివ్ ఉంది, అంటే వీళ్ళ సంబంధం వస్తూ ఉంది. ఊర్లో పెద్ద మనుషులే, బాగా టాసు డబ్బు ఉన్నోళ్ళే వాళ్ళు కూడా, కానీ ఈ అమ్మాయిని డిఫేమ్ చేయాలి, అంటే తండ్రి మీద పగ కూతురిని తీర్చుకోవాలని వాళ్ళు బాగా రిచ్ ఏదో కావాలని కలిసి వాళ్ళని కలవడం, వాళ్ళ పేరెంట్స్ కలిసి వీళ్ళ దర్జా అని చూపించడం. వీళ్ళు పెద్ద మనిషి కదా, సరే మాటల మధ్యలో ఆ అమ్మాయి గురించి అడగడం, ఇంకా మీరు ఫ్యామిలీ పాడైపోతుంది, మీ అబ్బాయిని మీకు కాకుండా చేసేస్తారు, ఈ సంబంధం చేసుకోవద్దండి. నేను చాలామందిని చూశాను, అసలు చాలా సంబంధం వచ్చి క్యాన్సిల్ అయిపోయిన అమ్మాయికి. ఆ అమ్మాయి చాలా స్టైల్గా ఉంటుంది, అసలు మీ అబ్బాయి భరించలేడు, మీ అబ్బాయి డిప్రెషన్కి వెళ్ళిపోతాడు, ఈ పెళ్ళి అయిందంటే బాగా నెగిటివ్ చెప్పేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి మీద లేనివి ఉన్నవన్నీ. సో వాళ్ళ పేరెంట్స్ బాడేలంలో పడిపోయారు, ఎట్లరా ఇట్లా చెప్తున్నారు అనేసి. సో ఆ అబ్బాయి ఏమంటే ఫిక్స్ అయిపోయాడు ఆ అమ్మాయినే చేసుకోవాలని. చాలా బాగుంది అమ్మాయి, మంచి ఫ్యామిలీ, అమ్మాయి మంచి జాబు, ఆ అబ్బాయికి అనుకుంటే కూడా అమ్మాయి గురించి మంచి రిపోర్ట్ వచ్చింది. బట్ పేరెంట్స్ డామినేషన్లో ఏం చేశారంటే వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి మేము క్యాన్సిల్ అయిపోతున్నాము, కారణం చెప్పకుండా క్యాన్సిల్ చేసేసుకున్నారు. సో ఈ అమ్మాయి చాలా హర్ట్ అయిపోయింది. అంటే కరెక్ట్గా ఇంక 20 డేస్లో మ్యారేజ్ పెట్టుకొని వీళ్ళు షాపింగ్ సగం షాపింగ్ చేసేసారు, నగలు కొన్నారు, చీరలు కొనేసారు, అందరికీ కార్డ్స్ పట్టి చేశారు. ఈ టైంలో అయితే మా పరువు పోతుంది వీళ్ళని చెప్పినా వాళ్ళు వీళ్ళు మాటలు మాట అరుచుకొని బ్రేకప్ అయిపోయింది. సో ఈ అమ్మాయి ఒక 6 మంత్స్ కంప్లీట్ డిప్రెషన్ వెళ్ళిపోయింది, ఆఫీస్ పోవడం మానేసింది, లీవ్ పెట్టేసింది. అంటే మ్యారేజ్ అయినా కూడా ఇట్లా మాట్లాడితే ప్రాబ్లమే కదా అని వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, నీకు మంచి సంబంధం చూస్తాం నానా, ఇది అయింది అయింది బ్యాడ్ టైము. సో 6 మంత్స్ ఈ అమ్మాయి డిప్రెషన్ వెళ్ళాక వీళ్ళ ఫ్రెండ్స్, ఈ అమ్మాయి ఫ్రెండ్స్, మేము ఇలా తీసుకున్నాం, మన దగ్గర మేము చాలా బాగున్నాము, ఒకసారి అందరికి అసలు ఎందుకు ఇలా జరిగింది, నన్ను కలవడం జరిగింది ఈ అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 8-9 ఇయర్స్ బ్యాక్. నన్ను కలిసినాక నేను చెప్పాను, అమ్మ నీ స్వాతి పేరులో 16వ నంబర్, 16ని పైనుంచి పడ్డం, లెటర్ ఎస్ ఉండి 16లో ఉన్నవాళ్ళు, సౌందర్య ఎస్ 16, సావిత్రి ఎస్ 16, సిల్క్స్ మీద ఎస్ 16. దే కెన్ రైజ్ టు ద స్కై దట్ దిల్ నాట్ స్టే దేర్ ద స్కై, దిల్ ఫాల్ డౌన్ ఫ్రమ్ దేర్ మెర్సీలెస్లీ. పైనుంచి దిక్కు లేకుండా పడిపోయేవాడే 16. సో నేను చెప్పాను, అమ్మ ఏం లేదు, నేను చెప్పినట్టు రాయి. సో ఆ అమ్మాయి ఏమంటే నేను అతన్నే భర్తగా అనుకున్నా, నేను అతను తప్ప వేరే చేసుకోనన్నా
నేను కోర్స్ రాస్తా నాకు అలా అవుతుంది అంటే నేను అదే వస్తుందని చెప్పలేనమ్మా. నీకు ఏది బెస్టో అది జరుగుతుంది. బట్ ఆఫ్టర్ ద కోర్స్ రైటింగ్ నేను చెప్పిన స్టోర్ చేసుకున్నాను, మీ లైఫ్ చాలా బాగుంటుంది, మీరు దేనికి మీరు డౌన్ గారు, యు విల్ బి వెరీ 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 స్ట్రాంగ్ ఫిజికల్లీ మెంటల్లీ అండ్ సైకలాజికల్ అని చెప్పి పంపించడం జరిగింది. సో కోర్స్ రాస్తా ఉంది ఆ పాప, స్టోన్స్ వేసుకుని చిన్నగా జాబ్ మళ్ళీ జాయిన్ అయిపోయింది. ఇదే ఊరికి సంబంధించిన వాళ్ళు మళ్ళీ ఆ అబ్బాయి ఈ పెళ్ళికొడుకు సాయి కుమార్ని కలవడం జరిగింది, వేరే పెద్ద మనుషులు. ఓకే, ఎందుకన్నా క్యాన్సిల్ చేసుకున్నావంటే వాళ్ళు చెప్పారు సార్ అంటే వాళ్ళు ఎవరిని బాగుండడం ఇష్టపడరు, వాళ్ళు ఎవరన్నా ఆనందంగా ఉంటే వాళ్ళు ఓర్చలేరు, డబ్బు ఉంది కానీ మంచి బుద్ధి లేదు వాళ్ళకి. మీరు వాళ్ళ మాటలు ఎట్టిన్నారు నాన్న, ఆ అమ్మాయి అంత చదువుకుంది, అంత ఎడ్యుకేటెడ్, ఒకే కూతురు, వాళ్ళ ప్రాణమంతా ఆ బిడ్డ మీద ఉంటే మీరు ఇండైరెక్ట్గా ఆ అమ్మాయిని మీరు చంపేశారు, హట్ చేశారు, ఇది కరెక్ట్ కాదని అతను చెప్పడం. ఇతను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అంటే వీళ్ళ నాన్న గురించి అతనికి బాగా తెలుసు, ఆ పెద్ద మనుషుల గురించి కూడా ఇంకా బాగా తెలుసు, వీళ్ళు కూడా బాగా డబ్బున్నోళ్ళే. సో చెప్పారు, మీరు చాలా తప్పు చేశారు, నాకు ఒక ఆడబిడ్డ ఉంది, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి, మీ ఇంటికి వస్తే మీరు బాగుపడతారు, మీ అబ్బాయి బాగుపడతాడు, ఇలా ఎలా ఒక అమ్మాయి మీద నిందేశారు. వాళ్ళు రిలైజ్ అయ్యారు. సరే అయ్యి మళ్ళీ ఒక 5 మంది ఎంక్వైరీ చేసుకున్నారు, పోయి అమ్మాయి వజ్రం కన్నా వజ్రము. సో వీళ్ళు నేరుగా ఇంటికి వాళ్ళకి వెళ్ళారు, పెళ్ళికొడుకు ఆ అమ్మాయి జాబ్లో ఉంది చేసుకుంటా, ఇంటికి వెళ్ళి ఇంకా పెళ్ళికొడుకు చాలా అడుక్కున్నాడు అంటే అబ్బాయి అత్తమ్మ అమ్మని, వాళ్ళు లేదు బాబు పెళ్ళి కాకముందు ఇంత చేశారు మీ అమ్మ నాన్న, పెళ్ళి అయినాక మీరు చేస్తే మా బిడ్డ ఏమైపోవాలా. సో ఒక 1 అవర్ 2 అవర్స్ చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కూడా సారీ చెప్పడం, ఇంత జరిగినాక ఎంగేజ్మెంట్ ఆపడం మాది తప్పు, మా తప్పును మేము సరి చేసుకుంటాము, గ్రాండ్గా చేద్దాం పెళ్ళి, మేము కూడా వాళ్ళు పంచుకుంటాము, జరిగినంత క్షమించండి అని గట్టిగా వాళ్ళ చేతులు కాలు పట్టుకోవడం, వాళ్ళ పేరెంట్స్ కూడా అమ్మాయికి ఫోన్ చేయడం, వాళ్ళే వచ్చారమ్మా సారీ చెప్తున్నారు, ఈ సమాధానం చేసుకుంటే నీకు పడిన నిందలు గిందలన్నీ వెళ్ళిపోతాయి. సో నన్ను అడిగింది, అన్న చేసుకోమంటావా, నాకు అబ్బాయి ఇష్టం అని, హ్యాపీగా చేసేసుకోమ్మా అంటే ఆ అబ్బాయిని కరెక్షన్ చేయించి పెళ్ళికాక ముందే ఆ కరెక్టెడ్ స్పెల్లింగే బిడ్డింగ్ కార్డులో వేయించి ఇద్దరు కూడా, ఇప్పుడు ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అయింది, ఇద్దరు పిల్లలకి నేనే పేరు పెట్టాను. గ్రేట్. లైఫ్లో మనం బాగుండాలంటే న్యూమరాలజీ ఖచ్చితంగా ఎవరికైనా అవసరం, ఎంత ఎడ్యుకేటెడ్ ఉన్నా కానీ. అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి నాన్న, ప్లానిటరీ మోషన్స్ ప్రకారం కరెక్షన్స్ మనం పెట్టుకుంటే లైఫ్ అంతా బాగుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి డైరెక్ట్గా నాకే మెసేజ్ పెట్టేస్తున్నారు, కొంతవరకు రెఫరెన్స్ అయితే ఇవ్వగలుగుతాం కానీ ప్రతి దానికి ఇవ్వలేం కదా, ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా కేర్ తీసుకుని మరీ ఓ 2 రోజులు 3 రోజులు కొంతమందికి అయితే 5-10 రోజులు తీసుకుని మరీ చేస్తారు, అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్ నేమ్ ఇవ్వడానికి అంత కష్టపడి చేస్తారు. బట్ చాలా తక్కువ మంది వెంటనే పంపించేస్తారు, కానీ నాకు నేమ్ కరెక్షన్ ఇవ్వండి అని అపాయింట్మెంట్ లేకుండానే పంపించేస్తారు కొంతమంది. బట్ అపాయింట్మెంట్ అనేది ఎవరికన్నా సరే టైంను బట్టి డిసైడ్ చేసుకొని ఆ టైంకి ఎలా ఉండాలి ఏంటని చెప్పేసి తీసుకొని వెళ్ళాలి. సో ఆ అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి? నాన్న ఇక్కడ ఏమంటే చిన్నపిల్లలకి పేరెంట్స్ నా రిక్వెస్ట్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో బిడ్డ పుడితే 2 డేస్లో పేరు ఇవ్వాలి, సోషల్ ప్యాన్ నంబర్. యుఎస్లో ఉన్న మన తెలుగు వాళ్ళు మెజారిటీ వాళ్ళు 70-80% డైరెక్ట్గా పెడతారు, అన్న మేము పేరు పెడతాము, డేట్ ఆఫ్ బర్త్ పెడతాము, మీకు నచ్చిన పేర్లు పెట్టండి లేదా మేము పేర్లు ఇస్తాము, ఏది బెస్టో మీరే ఫైనల్గా మీదే డిసిషన్ ఫైనల్, పిల్లవాడు బాగుండదు పాప బాగుండదు లైఫ్ అంతా. సో నేనేం చేస్తానంటే వాళ్ళు కొంచెం ఎక్కువ కష్టపడి తొందరగా 2 డేస్ లోపల వాళ్ళకి పేరడం జరుగుతుంది. అంటే వీళ్ళు ఏమంటే ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసేసుకుంటారు. సో చిన్నపిల్లలకి స్క్రీన్ మీద ఏ నెంబర్ అయినా సరే నాన్న కాలేజ్ అపాయింట్మెంట్ తీసుకుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ద బెస్ట్ నేమ్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా పిలిపించుకోవాలి, కొంతమంది 3 పేర్లు పెడతారు, ఎలా పిలిపించుకోవాలి ఇవన్నీ ముందే నేను చాటిస్తాను. ఏ కలర్ బట్టలు మంచివి, ఏది అవాయిడ్ చేయాలి, సంతకం ఎలా చేయాలి, ఏ రత్నం వేసుకోవాలి, చిన్నప్పుడే లక్కీ స్టోన్ వేసుకోవడం ద్వారా ఆ పిల్లలు రక్షణలో ఉంటారు, నెగిటివ్ వైబ్రేషన్స్ బాడీలో రావు, గెలుపు తప్ప వాళ్ళకి వేరే తెలియదు. సో చిన్నప్పుడే మనం వాళ్ళని రైట్ డైరెక్షన్లో పంపించడం చాలా చాలా ఇంపార్టెంట్. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళు కష్టపడుతున్నాము ఫలితం లేదు, అసలు మా పేరు బాగుందా లేదా, వాళ్ళకి అందరి ప్రతి ఒక్కరికి ఒక ఇన్ఫర్మేషన్ ఏమంటే పేరు బాగుందా లేదా తెలుసుకోవాలి, ఫ్యూచర్లో ఏదన్నా యాక్సిడెంట్స్ ఉన్నాయా, ప్రమాదాలు ఉన్నాయా, లేదా ఆర్థికంగా కొలాప్స్ అయిపోతారా, ఇవి మనం వాళ్ళ పేరు చూసి వాళ్ళకి ఒక హింట్ ఇస్తాము, ఒక 2-3 మినిట్స్ వాయిస్ ఇస్తాను. ఓకే, బాగుందంటే మీరు బాగుంది సార్, నో ప్రాబ్లం, అపాయింట్మెంట్ తీసుకోవద్దు అని ఇస్తాను. బాగాలేని వాళ్ళకి మీరు బాగాలేదు సార్, ఏం బాగాలేదు కూడా చెప్తాను, ప్రమాదం ఏముంది, 13 నంబరా 16, రాంగ్ నెంబర్స్ చాలా తక్కువ, రాంగ్ నెంబర్ అన్నీ 5-7 మందులో 5-6 ఉంటాయి, మ్యాక్సిమం అవే రిపీట్ అవుతుంటాయి. అందరికి ఫ్యామిలీలో ఒకే బ్యాడ్ నెంబర్ ఉంటుందా, వైఫ్కి ఏముందో, హస్బెండ్కి అదే ఉంటుంది, పిల్లలకి అదే ఉంటాయి. కాబట్టి అది ఆ షాకల్స్ మనం బ్రేక్ చేసామంటే వాళ్ళ లైఫ్ అంతా బాగుంటారు. సో పేరు బాగుందని తెలుసుకోవడానికి నాకు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ మస్ట్.
అది పెడితే నేను 24 అవర్స్లో కరెక్షన్ అవసరమా లేదా చెప్తాను. వాట్సాప్ చేయాల్సిన నంబర్లు ఇస్తాను, జాగ్రత్తగా రాసుకోండి. 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199. మీరు వాట్సాప్ చేసిన తర్వాత మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, పేరు డేట్ ఆఫ్ బర్త్ ఎంత మ్యాచ్ అయ్యింది, మీ పేరులో పాజిటివ్ పవర్ ఎంత ఉంది, నెగిటివ్ ఎంత ఉంది, ఇవన్నీ చూసి నేను మీకు క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. వాయిస్ విల్ కన్ఫర్మ్ మై స్టాఫ్ నంబర్. అక్కడ బాగలేదు కరెక్షన్ తీసుకోమని చెప్పానంటే మాత్రం తొందరగా కరెక్షన్స్ ట్రై చేయండి. ఒక పేరులో చిన్న వైబ్రేషన్ మార్చి నెగిటివ్ని పాజిటివ్ చేసేదే మన మెయిన్ ఉద్దేశం. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ. కొన్ని లక్షల మందిని అతను కరెక్షన్ తీసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. బాగలేని వాళ్ళకి మాత్రమే నేను గైడ్ చేయడం జరుగుతుంది. సో పేరులో చిన్న మార్పు లైఫ్ అంతా విజయాలని ఇస్తుంది. దట్ ఈస్ ద రియల్ పవర్ ఆఫ్ న్యూమరాలజీ. డెఫినెట్గా అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు, ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు తీసుకున్నారు. అండ్ వెరీ సూన్ ఆఫీస్ కూడా ఓపెన్ అవుతుంది, సో మీరు అక్కడికి వెళ్ళొచ్చు, ఆ విధంగా కూడా నేమ్ కరెక్షన్ చేయించుకోవచ్చు. అండ్ దాంతోపాటు ప్రస్తుతం అయితే ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, వాటి పరంగా మీరు జాగ్రత్తలు తీసుకొని అకార్డింగ్ టు న్యూమరాలజీ మీకు మీరు ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.